ఏంటిది ఈ లొకేషన్ ఏంటంటే అలా హర్రర్గా ఉంది ఇక్కడ ఎందుకు రమ్మన్నాడు డైరెక్టర్ ఒక్క నిమిషం అసలు మనం ఫోన్ చేస్తాను హలో డైరెక్టర్ లొకేషన్ వచ్చాండి చాలా హర్రర్గా ఉంది ఇది భయం వస్తుందండి ఎక్కడ ఎక్కడ తిరిగి వెనక్కి తిరిగా పదొడుగులేస్తే भयपड़को पोदन कलदा डोर एंट्रा ओपन चसावा नेन चेले इदंत का भयंकर इंदा कैमरा ओपन चेसर इपड़े वा भयं आलरेडी कथ कल मन धैर्य इनंत डायरेक्ट कल प्लीजी टेंशन मैडम मंत्रिकंटे पंपरव्यू నన్నోదాలంటే మీ ఆర్టిస్టులు అందర్ని పిలవండి హీరోయిన్ అని కూడా పిలిచాను కానీ వాళ్ళు ఎస్కేప్ అయ్యారు మీరు వచ్చారు ఏదో చేసి మీ ఇంకేం క్రియేటివ్ థాట్స్ రాలేదండి ఏం వచ్చామండి పరికి మళ్ళీ వచ్చాం అక్కడ నేల్లా కనిపిస్తుంది మరి ఎక్కడ ఉంది దేయంగారు మా వాళ్ళకు కూడా ఒకసారి కనిపించండి చచ్చే నాకు మీరు ఆడదేమా మగదేమా మీ సినిమా పేరు ఏంటి కేజీఎఫ్ 2 యదవటి ఇట్ని లాడకు నువ్వు దయ్యం తెచ్చేస్తావా ఆచో చాంగో ఏ సార్ మీరు చెప్పండి సార్ కదకంచికి మనవిడ్డి టైటిల్ బాగుంది మీ సినిమా కాన్సెప్ట్ ఏంటి కాన్సెప్ట్ ఏంటంటే దీంట్లో కామెడీ ఉంటది దయ్యలతో కామెడీ ఏంట్రా మేము వచ్చి కామెడీ చేస్తాం మీరు సీరియస్ గా ఉంటారు దీంట్లో దయ్యం హ్యాపీ ఇంత సాహసం చేసిన ప్రొడ్యూసర్ ఎవరు మునేష్ పత్తిపాటి సురేష్ అని ఇద్దరు ఉన్నారండి సినిమాలో పాటలు ఉన్నాయా ఉన్నాయండి ఏది ఒకటి వినిపించండి చాబదం మరి కచ్చాబదం సినిమాలో పాట ఈ సినిమాలో పాట ఒక నిమిషం 3 2 1 మిజి కథ కంచికి మన మింటికి కథ కంచికి మన మింటికి కథ కంచికి మన మింటికి ఇది వాయించింది ఎవరు వాయించిందంటే మిజిటేటరా ఓ సారీ వాయించిందంటే రైడ్ ఓరాక్షనే పరించలా పోతున్నానరా బీమ్స్ ఒక అద్దరిపై మిజిటేటర్ అండి యంగ్ మిజిటేటర్ మామూలు కొట్టట్లే మంది సినిమాలు కొడతాం మామూలు కొట్టట్లే అత్తగాడా ముంబై పోతావా రాజా ముంబై పోతావా ముంబై పోతావా రాజా ముంబై పోతావా తన పాటలతో రఫ్ ఆడించాడు కదా మామూలు కాదు బాబు నేను బతికున్నప్పుడు డియో డియో డిసక డిసక అని బాగా ఎంజాయ్ చేశాను డియో డియో డిసక 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 నంది బాగా ఎంజాయ్ చేసాను రోజు వచ్చాను ఏడ్సావులే వెర్చొచ్చినాడా అవునండి చచ్చిపోయిన తర్వాత కూడా ఎంజాయ్ చేసే ఫెసిలిటీ ఉంటుందంటారా నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే ఇవే తగ్గించుకుంటే మంచిది మమ్మల్ని అందంగా చూపించింది ఎవరు ఎస్ కృష్ణ గారండి ఆయన అసలు మామూలు చూపించలేదు మిమ్మల్ని మీ చూడని బాగుంటాడండి మీ అందాన్ని వికృతంగా అసలు చిరాగ్గా అసలు ఎంత చిరాగ్ అంటే మామూలు చిరాగ్ రాదు అసలు
చాలా వరస్ట్గా చూపించారు మిమ్మల్ని. మిమ్మల్ని చూస్తే భయపడాలి, మిమ్మల్ని చూస్తే అసహించుకోవాలన్నట్టు చూపించాడు దయ్యాల. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ప్రతి ఫ్రేమ్ లో అండి బాగా కనిపించారు, అద్భుతంగా కనిపించారు, మమ్మల్ని కూడా బాగా చూపించారు. క్లైమాక్స్ అయితే అద్భుతం. మాకు రంగు రంగుల బట్టలేసారా? ఒకే రంగు మేడం, సింగిల్ కాస్ట్యూమ్. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మీ సినిమాలో ఆర్టిస్టుల గురించి చెప్పండి. అంటే నా గురించి చాలా బాగా చేసానండి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. మా సినిమాలో హీరో అండి త్రిగుణ్. అసలు మామూలు చేయలేదండి. మూడు గుణాల గుణ్ త్రిగుణ్ అద్భుతంగా చేశారు. పూజిత ఉన్నాడా? అయ్యో సూపర్ అండి, అద్భుతం. గెటప్ సీన్, గెటప్ సీన్. నేను బాగా చేయించుకున్నారు. ఇరగదీసే గారు, హేమంత్ గారు అద్భుతంగా ఇన్నోసెన్స్ క్యారెక్టర్ అద్భుతంగా పండించారండి. సప్తగిరి బ్లాస్ట్ కావాలి. కానీ దయ్యం రోల్ చేసిన ఒక అమ్మాయి సాహితీ అని. అబ్బాబా, సాహితీ మైండ్ బ్లోయింగ్ హైలైట్, ఎప్పటికీ గుర్తుండిపోద్దండి అమ్మాయి. మేడం నాకు చిన్న డౌట్, లిప్స్టిక్ ఇక్కడ పెట్టుకుంటారు కదా, నాకు క్యారెక్టర్ చెప్పినే ఎప్పుడు షూట్ చార్జ్ చేద్దాం. నాకు సినిమా అంతా స్కోప్ ఉండే క్యారెక్టర్ ఎప్పటి నుంచి అనుకుంటున్నాను మేడం, మంచి స్కోప్ ఉండే క్యారెక్టర్ అవ్వాలి. అలాగే మధ్యన వస్తున్నాయి ఈ సినిమా కూడా, అలాంటి సినిమా అనుకుని చెప్పి ఎంటర్ ఒప్పేసుకున్నాను. కానీ డైరెక్షన్ నిజం చెప్తున్నానండి, హారర్ కామెడీ ఇంత గ్రాఫిక్స్ తో డైరెక్షన్ చేయడం చాలా కష్టం. బట్ నిజంగా ఫెంటాస్టిక్ అంటే అర్థం మా డైరెక్టర్ గారు. ఈయన ఈయన ఎంత బాగా చేశారంటే అండి, పక్కన శ్రీనివాస్ గారు ఉన్నారండి రైటర్, ఎరగొట్టేశారు డైలాగ్. ఆయన చెప్పినట్టు ఫ్లోలో మేము చెప్తే చాలండి, మేము ఆర్టిస్టులకు ప్రూఫ్ అంతే. మీ సినిమా ఎప్పుడు రిలీజ్? ఏప్రిల్ 8 అండి, ఏప్రిల్ 8 ఫ్రైడే 2022 లోనే. మేము కూడా చూస్తాము. మేము ఇంటికి వెళ్ళొచ్చా? మీరు శ్మశానానికి వెళ్ళండి. మేము ఇంటికి వెళ్దాం. వెళ్ళండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యు. మేడం ఒక చిన్న మురుగును దొరగండి. అబ్బా చంపేశారు. మేడం నాది ఒక డౌట్, ఇది లిప్స్టిక్ ఇక్కడ వేసుకోవాలి. మీరు కథ కంచికి మనం ఇంటికి ఏప్రిల్ 8 తప్పకుండా చూడండి. కథ కంచికి మనం ఇంటికి, కథ కంచికి మనం ఇంటికి.